ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. తెలంగాణలో కోవిడ్ రికవరీ రేట్ 77.44% మెరుగుపడింది. అయితే నిన్న అత్యధికంగా 2579 కేసులు నమోదయ్యాయి. మరో 9 మంది మరణించారు. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. వచ్చే నెల 7వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమాపేశాలు కోవిడ్ నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నామని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం సాధారణ స్థితికి చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణానది కూడా వరదలు తగ్గాయి. తెలంగాణలో నిన్న 1752 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 84163కు చేరుకుంది. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేట్ 77.44% మెరుగుపడింది. కాగా కొత్తగా 2579 కోవిడ్ కేసులు నమోదవడంతో ఇంతవరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 108670కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్లో తెలియజేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 9 మంది మృతి చెందగా మరణాల సంఖ్య 770కి చేరుకుంది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా మరో 295 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతుంది. నిన్నొక్కరోజే ఖమ్మం జిల్లాలో 528, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 260, సింగరేణి ఏరియాలో 44 కేసులు నమోదయ్యాయి. ఖమ్మం నుంచి మా విలేకరి ఫణికుమార్ అందిస్తున్న వివరాలు. ఖమ్మం జిల్లా ప్రజలలో చైతన్యం కొరబడుతోంది. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జిల్లాలోని ప్రధాన ఆసుపత్రితో పాటు ఉప కేంద్రాలు, గ్రామ స్థాయిలో సైతం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య శాఖాధికారిణి మాలతి ఆకాశవాణికి చెప్పారు. మనకి పాజిటివ్ కేసెస్ పెరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం వెళ్లి వచ్చిన వాళ్ళు, వాళ్లతో పాటు ఉన్న వాళ్ళ కేసెస్ ఎక్కువ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు పాజిటివ్ కేసెస్ వస్తే కోమార్బిడిటీస్ ఉన్నాయి, వాటి కోసం మనము హోమ్ ఐసోలేషన్ కిట్స్ కూడా ప్రిపేర్ చేశాము. ప్రతి ఒక్కరిని మానిటర్ చేస్తున్నాం. వైద్య సిబ్బంది ఉదయం సాయంత్రం పర్యవేక్షణలో వాళ్ళకి ఏమి ఇబ్బంది కాకుండా మనం పర్యవేక్షిస్తున్నాం. మనకి ప్రభుత్వం తరఫున యాంటీజెన్, ర్యాపిడ్ టెస్ట్ కిట్ అనేటువంటి పరికరాలు వచ్చాయి. దాదాపు ఒక 2200 పరికరాలు వచ్చాయి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, సత్తుపల్లి, మదిర, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, ఈ 3 చోట్ల వాడతాము. దీంతో మనకి అరగంటలో రిజల్ట్ వచ్చేస్తుంది. మొత్తం మీద కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోందని, ప్రజల్లో చైతన్యం రావాలని మాలతి సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిన్న భారీగా కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 116 కరోనా కేసులు నమోదు కాగా జగిత్యాల జిల్లాలో 98, పెద్దపల్లిలో 85, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 59, మొత్తం ఉమ్మడి జిల్లాలో 358 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించారు. గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తాజాగా 518 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 108, నిర్మల్ జిల్లాలో 79, మంచిర్యాల 295, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో 36 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ కేసు వచ్చిన ప్రాంతాలను అధికార యంత్రాంగం కంటైన్మెంట్ క్లస్టర్ జోన్లుగా, హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి సలహాలు సూచనలు ఇస్తూ మందుల కిట్లు అందజేస్తోంది. కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సూచనల మేరకు కామారెడ్డి పట్టణంతో పాటు జిల్లాలోని మాచారెడ్డి, వాడి, ఫరీద్పేట్ తదితర గ్రామాల్లో జిల్లా మాస్ మీడియా అధికారులు కోవిడ్-19 నివారణ నియంత్రణ గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రాంతంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు తీసుకోవాలని, అశ్రద్ధ చేయకూడదని వైద్యులు తెలియజేశారు. మహబూబ్ నగర్ జిల్లా డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శశికాంత్ గత 4 రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడ్డారు. తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని, ఇంట్లోనే 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉంటూ వైద్యం తీసుకుని కరోనాపై విజయం సాధించామని ఆయన ఆకాశవాణికి తెలియజేశారు. నా పేరు డాక్టర్ శశికాంత్, నల్గొండ డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ ఆఫీసర్ని. గత నెల కింద నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ప్లస్ నాకే కాకుండా మా ఇంట్లో మిస్సెస్కు, మా తమ్ముడికి వచ్చింది. కరోనా పాజిటివ్ వచ్చింది అనుకున్నా కానీ పౌష్టిక ఆహారం తీసుకోవడం, వేడినీళ్ళు తాగడం, దీంతో పాటు సరైన టాబ్లెట్స్ అంటే జింక్, విటమిన్ సి, ఇది కాకుండా ఆ లక్షణాలను బట్టి యాంటీబయాటిక్స్ తీసుకోవడం, ఇవి తీసుకుంటే సాధారణంగా కరోనాపై మనం గెలవచ్చు. కొందరు లంగ్స్ చాలా ఇన్ఫెక్ట్ కావడం వలన కూడా కొన్ని రోజులు హాస్పిటలైజ్ అయ్యే
ఛాన్సెస్ ఉంటాయి. దీనికి మెయిన్ లక్షణాలు ఏంటంటే ఆయాసం రావడం, ఆక్సిజన్ సాచురేషన్ బిలో 90 పడిపోవడం వల్ల కొందరికి ఇన్ఫెక్ట్ అంటే సీరియస్నెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీనికి భయపడాల్సిన అవసరం అయితే సాధారణంగా ఏమీ లేదు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు కోవిడ్ 19 నిబంధనల ప్రకారమే నిర్వహిస్తామని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఆవరణలో ఆటోమేటిక్ థర్మల్ స్క్రీనింగ్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ఘటన దురదృష్టకరమని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని సుఖేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 219,521 మంది లబ్ది పొందుతున్నారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రభుత్వాలు అందించే ఉచిత రేషన్ బియ్యం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆహార భరోసా కల్పిస్తున్నాయని లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ రూరల్ నుంచి జిల్లా నిపాష అందిస్తున్న వివరాలు. నాతో సహా నాకు పేరుపల్లి ముక్కుండమండలం. కరోనా సమయంలో మేము బయటకు వెళ్ళలేని సమయంలో మా కేంద్ర ప్రభుత్వం వారు అపన్నాశంతో ఇచ్చే రేషన్ బియ్యం ఇలా పప్పు మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ మేము రేషన్ తీసుకునే సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ వాడుతూ మేము రేషన్ తీసుకోవడం జరుగుతుంది. నా పేరు శిరీష. మా గ్రామం సూరిపల్లి మండలం ఎక్కడ ఉంది, వరంగల్ డిస్టిక్ట్. మార్చి 20 నుంచి ఇక్కడ లాక్డౌన్ పరిస్థితుల వల్ల పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న కారణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు బియ్యం పప్పులు అందిస్తున్న కారణంగా ఇక్కడ ఉన్న ప్రజలకు రేషన్ షాపులు శానిటైజర్ చేస్తూ సామాజిక దూరం పాటిస్తూ బియ్యం తీసుకుంటుంది. నా పేరు కె వీరస్వామి, సొసైటీ సీఈఓ, గ్రామము సూరుపల్లి, జిల్లా వరంగల్ రూరల్. రేషన్ షాప్ అనేది ఇక్కడ సహకార సంఘం పిఎస్ఎస్ ద్వారా నడుస్తున్నది. రేషన్ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో సరైన పనులు లేక ప్రతి కుటుంబానికి 10 కిలోల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యాన్ని మా చౌక ధరల దుకాణం నుండి ఇస్తున్నాము. గ్రామంలో ఉన్నటువంటి రేషన్ కార్డు 845 పిడిఎస్ది, ప్లస్ 46 కార్డ్స్. ఏపీఎస్సీ అనేది ఆ కుటుంబానికి బీద కుటుంబంగా గవర్నమెంట్ గుర్తించి అంత్యోదయ కార్డుగా ఇవ్వడం జరిగింది. ఆ కార్డుకు మేము 35 కిలోల బియ్యము ఫ్రీ రైస్ ఇస్తున్నాం ఇప్పుడు. ప్లస్ ఆ 35 కిలోల బియ్యం ఇచ్చుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అటువంటి పథకంలో 5 కిలోలు ఆ కుటుంబంలో ఒక సభ్యునికి 5 కిలోల చొప్పున అడిషనల్ గా ఇవ్వడం కూడా జరుగుతుంది. రేషన్ కార్డ్స్ వాళ్ళందరికీ పప్పు బియ్యము అన్ని సరైన టైంలో అందించడం జరుగుతుంది. ఇక్కడ రేషన్ షాప్ లో సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్ వాడుతూ పద్ధతి ప్రకారంగా రేషన్ బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది. నా పేరు సింగారపు రమేష్. వృత్తిరీత్యా గ్రామ రెవెన్యూ సహాయకుణ్ణి. నాకు లాక్డౌన్ సమయంలో రేషన్ షాపులో బియ్యం పంపిణీ చేయుటకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనన్నది. ఇట్టి కార్యక్రమంలో సామాజిక దూరం పాటిస్తూ గ్రామంలో ఉన్నటువంటి రేషన్ కార్డు హోల్డర్లందరూ ఎవరు కూడా మిషన్ కి వేలుముద్ర ఇవ్వకుండా నా యొక్క వేలుముద్ర సహాయంతో సామాజిక దూరం పాటిస్తూ మనిషికి ఒక్కంటికి 5 కిలోల చొప్పున బియ్యం. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం సాధారణ స్థితికి చేరుకుంది. ఈ రోజు 30 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తుంది. గత వారం రోజులుగా వరద భయంతో ఆందోళన చెందుతున్న పరివాహక ప్రాంత ప్రజలు, గిరిజనులు ఊపిరి పీల్చుకున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కూడా వరద తగ్గుముఖం పట్టడంతో గేట్లు మూసివేశారు. నిజామాబాద్ జిల్లాలో ఎరువుల సరఫరాను ఈ పాస్ మిషన్ ద్వారా క్లియర్ చేయడం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలు, అగ్రికల్చర్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశేషాలు మరొకసారి. తెలంగాణలో కోవిడ్ రికవరీ రేట్ 77.44% మెరుగుపడింది. నిన్న అత్యధికంగా 2,579 కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. వచ్చే నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు కోవిడ్ నిబంధనల ప్రకారమే నిర్వహిస్తారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలియజేశారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం సాధారణ స్థితికి చేరింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణానది కూడా వరదలు తగ్గాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.